ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చూస్తే ముఖ్యంగా అప్పటి ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీద వైసీపీ ప్రభుత్వం చేసిన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో A1గా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, A2గా A3గా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, A4గా అప్పటి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్, A5గా ప్రభావతి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. వీరందరి మీద కేసు నమోదైంది. అయితే సునీల్ చెప్తున్నారు, ఆయన ట్విట్టర్లో పబ్లిక్లో ఓపెన్ ప్లాట్ఫామ్లో సునీల్ చెప్తున్నారు, ఎప్పుడో 3 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన, సుప్రీంకోర్టు కాదన్న కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కొత్తగా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని పోలీసు అధికారులు అంటున్నారు. ఆయన ఆయన ఇప్పుడు సర్వీసులో ఉండి సుపీరియర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరి గతంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి అడిగినందుకు ఆయన మీద సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు, క్రమశిక్షణ చర్యలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మీ క్రమశిక్షణ వర్తించదా? సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారు, తాను ఏ తప్పు చేయలేదు, సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టేసింది, అయినా తాను కడపలో ఏఎస్పీగా ఉన్నప్పుడు అప్పట్లో రాజారెడ్డిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, రాజారెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటి మీద కూడా రైట్ చేశాం, పోస్ట్ పోస్టే ప్రభుత్వాలు మారుతాయంటే మేము మారం, అప్పుడు రాజారెడ్డి గారిని స్టేషన్ తీసుకెళ్ళి చెదగొట్టారా, అప్పుడు రాజాగారెడ్డి గారి మీద 3rd degree వాడారా, అప్పుడు రాజారెడ్డి గారిని మీరు గుండెల మీద కూర్చుని చెతగొట్టారా, కొట్టి ఆ వీడియో అప్పుడు ముఖ్యమంత్రి గారిని పంపించారా, ఎందుకు సార్ ఈ మాటలు? ప్లస్ ఆయన చెప్తున్నారు దళితులకు సంబంధించి ఇన్ని కేసులు నేను సాల్వ్ చేశాను, కాంపెన్సేషన్ కూడా ఇప్పించాను అని. సార్, మీరు పనిచేసిన ప్రభుత్వంలో దళితుల మీద జరిగిన దాడులు, ఎన్ని అకృత్యాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దుర్మార్గాలు మీకు గుర్తులేదా? గతంలో చుండూరు ఘటనలో మీరు థూ అనే పుస్తకం కూడా రాశారు, నేను చదివాను. మీరు మంచి సాహిత్యము, ఉద్యమాలు అన్నీ ఉన్నాయి, మీ లక్ష్యాలు నాకు నచ్చేవి. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఇప్పుడు దళిత్ అనే మతం తీశారు. మరి మీ ప్రభుత్వంలో మీరు సీఐడీగా ఉన్నప్పుడు దళితుల మీద జరిగిన అకృత్యాలన్నీ ఎన్ని కేసులు పెట్టారు? ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు కదా. అసలు గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ దళిత్ మేధావి ఎలా చనిపోయాడు? పిచ్చు అని చేసి చంపేశారు కదా, చనిపోయేలా చేశారు కదా, పెడరెక్కలు విరిచికట్టి విశాఖ నగర వీధుల్లో ఆ మనిషిని ఎలా ఎంత అమానుషంగా అమానవీయంగా చేశారని ఒక దళిత మేధావిని. ఎందుకు? మాస్క్ అడిగినందుకు కదా, మాస్క్ అడిగినందుకే కదా డాక్టర్ సుధాకర్ చనిపోయేలా చేశారు, దళితే కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏం తప్పు చేశాడు? ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి ఎస్ నేనే చంపానని చెప్తే ఆయనకి ఎలాంటి రాచమర్యాదలు చేశారు స్టేషన్లో, జైళ్ళలో? మీరు రెడ్ కార్పెట్లు కదా, ఆయన ముఖ్యమంత్రి గారు వెనక్కి వేసుకుని తిప్పారు కదా. నెల్లూరు నారాయణ దొంగతనం నింద వేసి స్టేషన్లో చిత్రహింసలు పెడితే ఆత్మహత్య చేసుకునేలా చేయలేదు మీరు? మీ ప్రభుత్వం, మీరు పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లోనే కదా ఇవన్నీ జరిగినాయి. కావాలి కరుణాకర్ ఎలా చనిపోయాడు? దోమతోటి విక్రమ్ హైదరాబాద్లో పనిచేసుకుంటున్న వ్యక్తిని పిలిచి దారుణంగా హత్యలేదు. చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేశారు కదా. డాక్టర్ సుధాకర్ చెప్పకలేదు. నాగమ్మ సీఎం గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మ అత్యాచారం, హత్య. ఇసుక గురించి అడిగినందుకు వరప్రసాద్ అనే వ్యక్తిని, వైసీపీ నాయకులను ఇసుక గురించి అడిగినందుకు వరప్రసాద్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో గుండు కొట్టారు, శిరోముండనం చేశారు. ఆ విషయంలో ఎదురు అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. రాష్ట్రపతి స్పందించిన చర్యలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్లోనే కదా సార్. ఓం ప్రతాప్ మద్యం ధరల గురించి మాట్లాడినందుకు హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించలేదు. డాక్టర్ అనితారాణి, డాక్టర్ అనితారాణి గారు ఏం తప్పు చేశారండి? దళిత మేధావి నేతలు నిర్బంధించి వేధించి అసభ్య పదాలతో దూషించలేదా? నాగన్న, అచ్చన్న వీళ్ళందరూ ఎవరు? 273 నాకు తెలుసున్నంతవరకు చదవమంటే పేర్లతో సహా చదువుతా, టైం చాలదు. 273 కేసులు దళితుల మీద దారుణాలు జరిగాయి, హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి,
ఆత్మహత్యలు చేసుకునేలా చేశారు. పోలీస్ స్టేషన్లోనే భయంకరంగా వేధించారు, పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టారు, పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్తలు జరిగాయి. ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు రఘురామరాజు ఇష్యూ వచ్చేసరికి ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు. రఘురామరాజు విషయంలో కూడా సాక్షి మీడియా రాస్తోంది, ఆయన 11వ తేదీన కంప్లైంట్ ఇస్తే 10వ తారీఖున ఎలా నమోదైపోయిందని. సాంకేతికపరమైన అంశాలు ఏం మాట్లాడతాం? ఆయన 10వ తారీఖున మెయిల్ చేశారు, 10వ తారీఖునే మీడియా అందరికీ పంపించారు లెటరు. 11వ తారీఖు ఉదయం 11వ తారీఖు ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో ప్రచురించారు, 10వ తారీఖు రాత్రే మా మీడియాలో టెలికాస్ట్ చేశాం. ఇలా ఎక్స్ ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యే తన మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ గురించి పోలీసులకు కేసు పంపించారు, ఆయన రిపోర్ట్ చేశారు, ఫిర్యాదు చేశారని 10వ తారీఖు టీవీ మీడియాలో వచ్చింది, 11వ తారీఖు ఉదయం పేపర్లో వచ్చింది. 11వ తారీఖు పేపర్లో వచ్చిందంటే 10వ తారీఖునే కదా జరగాలి. బట్ ఆయన మనిషి, ఆయన పిఏనే ఎవరు, ఆ కంప్లైంట్ మీద 11 వేశారంతే. ఆ తేదీని అడ్డం పెట్టుకుని 11 అయితే 10 ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారా? మళ్ళీ కుట్ర సిద్ధాంతాలు తీసుకొస్తున్నారు. అసలు రఘురామరాజు మీద టార్చర్ జరిగింది, సుప్రీంకోర్టు సునీల్ చెప్పినట్టు సుప్రీంకోర్టు కొట్టేయలేదు, టార్చర్ జరిగినట్టు ఎక్కడా చెప్పలేదంటున్నారు, టార్చర్ జరిగిందని సుప్రీంకోర్టు బెయిల్లోనే చెప్పింది. వీళ్ళు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేసిన అత్యంత దారుణమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ని నమ్మకపోవడం వల్ల ఆర్మీ ఆసుపత్రికి పంపిస్తే సుప్రీంకోర్టు, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిపోర్ట్ ఇచ్చింది ఆయన మీద టార్చర్ జరిగింది, ఆ గాయాలు అవే అని, దాన్ని ఆధారం చేసుకుని ఆయనకి బెయిల్ రిపోర్ట్ బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, దాడి జరిగినట్టు తెలుస్తోంది అని బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎక్కడ తిరస్కరించింది దాడి జరగలేదని? ఎందుకు ఈ వక్రీకరణలు? అండ్ సుప్రీంకోర్టు కొట్టేలేదు, ఆయన నేరుగా దీని మీద దాడి జరిగింది సిబిఐ విచారణ కావాలని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమడిగింది? హైకోర్టుకి వెళ్ళారా, నేరుగా మా దగ్గరికి వచ్చారా? హైకోర్టుకి వెళ్ళలేదు. మరి హైకోర్టుకి వెళ్ళొచ్చు కదా, అక్కడ కాకపోతే కదా మా దగ్గరికి రావాలి అన్నప్పుడు సరే మేము హైకోర్టుకి వెళ్తామని ఆయన ఉపసంహరించుకున్నాడు. హైకోర్టులో వేశారు, అది లిస్ట్ అవ్వలేదు. ఎక్కడ కోర్టులు తిరస్కరించాయి? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాయకులు పిల్లి మాణిక్యాలరావు.